ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా సాహతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట ఎందుకంటే ఒక పక్క కరోనా కల్లోలం సృష్టిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి అనుకుంటున్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఈ కట్టడి ఎలా సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్కి అసలు నిజంగా ఒక మీద సాములా ఉంది ఆంధ్రప్రదేశ్కి కరోనా వ్యవహారం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కట్టడికి సంబంధించి కరోనా కట్టడికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దాంతోపాటు పరిపాలనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నమాట ఎందుకు అంటే ఇప్పటికే జగన్ గారి సర్కార్ జగన్ సర్కార్ ముందున్న అతిపెద్ద లక్ష్యం ఏంటి అంటే ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ దాంతోపాటు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీ పేరుతో పదిహేను లక్షల ఇల్లు కూడా నిర్మించి ఇవ్వబోతున్నారు అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క లోటు బడ్జెట్ రాష్ట్రం అసలు ఎలాగా ఈ లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల ఎలాగా పేదల కోసం ఇల్లు నిర్మాణించి నిర్మాణాలు చేసి ఇవ్వడం ఎలాగా అనేది నిజంగా ఒక అతిపెద్ద సవాలే కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగనన్న కాలనీల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం పదిహేను లక్షల ఇళ్లను నిర్మించబోతోంది అలాగే రాష్ట్రంలో అర్హులైన ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తోంది పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేయబోతున్నారు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం అవసరమైతే బ్యాంకు రుణాలు ఇప్పిస్తారు ఇల్లు కూడా కట్టిస్తారు తర్వాత ఐదేళ్ల తర్వాత వాళ్ళు ఆ ఇళ్లను అమ్ముకునే వెసులుబడి పాటు కూడా అవసరమైతే వాళ్ళు అమ్మేసుకోవచ్చు అనమాట ఆ వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు ముందే పూర్తిగా పక్కాక పట్టాలనేది కాకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అనమాట బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు తర్వాత భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఇప్పటికే ఇరవై ఆరు వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఅవుట్లు వేసి పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసేసింది రాష్ట్రంలో మొత్తం ఉన్న కుటుంబాల్లో దాదాపు ఇరవై శాతం మంది పేదలకు ఒక్క ఏడాదిలోనే ఒకేసారి ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అనేది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏమీ చేయలేని పని ఒక ఏడాదిలో అంటే అసలు జరగవు ఇప్పటికీ చాలా ప్రభుత్వాల్లో ఇళ్ళలు ఇల్లు రాక ఇళ్ళ స్థలాల కోసం ఇల్లు కోసం దరఖాస్తులు పెట్టుకొని అవి పొందలేని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అర్హులైన వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఇంత భారీగా అంటే ఇది ఏది చిన్న వ్యవహారం కాదు ముప్పై లక్షల మందికి కింద స్థలా పట్టాలు ఇవ్వడం అంటే ఇంతమందికి ఒకే ఏడాదిలు ఇచ్చేయడం నిజంగా అది దాంతోపాటు వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీ అని చెప్పి అందులో పదిహేను లక్షల ఇల్లు నిర్మించే నిజంగా చాలా అద్భుతమైన సాహసం అనే చెప్పాలి మొదటి విడతలో ఈ పదిహేను లక్షల ఇల్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆల్రెడీ ప్రణాళికలు నిర్వహించారు అలాగే ఈ లబ్ధిదారులపై ఫ్రీ కాస్ట్ ఆసి స్లాబ్తో ఇల్లు నిర్మించేందుకు ఒక డిజైన్ కూడా రూపొందించారు తయారు చేశారు ఆల్రెడీ అది కూడా నేను వీడియో పెట్టాను ఇల్లు ఎలా ఉంది ఏంటనేది అంటే దీనికి సంబంధించి టెండర్ని పిలుస్తోంది ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ ఈ టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లు ఆ కాంట్రాక్ట్ ఎవరికి కట్టబెడతారు ఏంటనే తర్వాత తెలుస్తుంది మొత్తానికి ఒక అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ ఏడాదిలో మొత్తం పేదలందరికీ కూడా ఇరవై శాతం మంది ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం దాన్ని నెరవేర్చే దిశగా అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి